సార్, 1934 లో బాలసూరి ప్రసాదరావు గారిని ఆయన ఒక ప్లేస్ ఇచ్చి సెంచరీ క్లబ్ అని ఎస్టాబ్లిష్ చేసి ఆ అజ్జత్ సార్ బాలసూరి ప్రసాదరావు ఐబీపీ సెంచరీ క్లబ్ ఆయన పేరు మీదే ఉంది. 1934 లో ఆయన సైట్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేసి 1936 లో రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు సొసైటీస్ యాక్ట్లో ఉంది, సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో సొసైటీ ప్రకారం ఉంది 2000 ఇది. దీంట్లో ఆయన ఇచ్చిన కాజ్ ఏంటంటే సోషల్ గ్యాదరింగ్ అండ్ లిటరేచర్ అండ్ స్పోర్ట్స్. ఇప్పుడు స్పోర్ట్స్ ప్లేస్లో పార్కింగ్ నడుస్తుంది, పార్కింగ్ పెడుతున్నారు, స్పోర్ట్స్ యాక్టివిటీని తగ్గించేసి పార్కింగ్ యాక్టివిటీ చేస్తున్నారు. బార్ యాక్టివిటీ ఏమో సోషల్ గ్యాదరింగ్స్లో పెడుతున్నారు, ప్యాకాట్ యాక్టివిటీ ఏమో లిటరేచర్లో పెడుతున్నారు, పెట్టి అవి మూడు రన్ చేస్తున్నారు. ఇదో మాఫియా కింద తయారయ్యారు. రిజిస్ట్రేషన్ అయింది కూడా ఈ మూడు కాజెస్ మీద గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ కాజ్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఓన్లీ ప్యాకాట క్లబ్బు డిఫెన్స్ లెక్క రమ్మటం, ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే, ఎవరైనా ఇవన్నీ తెలిసి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి ఒక మెంబర్షిప్ ఇవ్వటం, వాళ్ళకి హానరీ మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళని కామప్ చేయటం, ఇది ఎవరైతే జరుగుతున్నది. ఇక్కడ డిఫెన్స్ లెక్క రమ్ముతారు తక్కువ రేటుకి, మీకు అందరికీ బయటికి దొరికే రేట్ కంటే చాలా తక్కువ రేటుకి. డిఫెన్స్లోని ఎవరితో ఎంప్లాయీస్ పాపం చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసి ఇక్కడ అమ్ముతారు. అది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్. ప్లస్ రూమ్స్లో అవి జరగని అరాచకాలు లేవు, అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి క్లబ్లో. ప్యాకాట్ మాఫియా ఎలా ఉండే, మాఫియా స్టార్ట్ అయింది సార్. మాఫియా అంటే కొడతాం అంటారు, తంతాం అంటారు, దే కెన్ డూ వాట్ ఎవర్ దే కెన్. సస్పెండ్ చే ఎవరైనా అడిగితే సస్పెండ్ చేస్తారు, లేదంటే టెర్మినేట్ చేసేస్తారు. దాన్ని కూడా ఏమైనా అడగడానికి లేదు. బాలసూరి ప్రసాదరావు గారు పెట్టినప్పుడు 3 పేజీలు బైలా ఉండేది, అందులోని పనిష్మెంట్స్ లేవు. ఇవాళ దాన్ని 2012లో ఒక బైలా ప్రింట్ చేశారు, అది రిజిస్ట్రేషన్ చేయడానికి అవుతుంది. ఎందుకంటే ప్యాకాట్ డబ్బులు పెట్టి ఆడతా ఉంది అందులో, దాన్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేయరు కదా, అందుకని అది రిజిస్ట్రేషన్ చేయరు. మా ఓన్లీ క్లబ్లోనే ఉంటుంది. 2022లో ఇంకొక బైలా రాశారు, అది రిజిస్ట్రేషన్ లేదు, కానీ వాళ్ళు ఆ బైలాస్ ప్రకారం యాక్ట్ చేస్తారు. ఇప్పుడున్న కమిటీ శానిటీ లేదు, ఇప్పుడున్న కమిటీని రిజిస్ట్రేషన్ రెన్యువల్ లేదు, ఎలా రన్ చేస్తారో తెలియదు. అండ్ యాన్యువల్ జనరల్ బాడీలో కోరం రాదు, కోరం లేకపోయినా కూడా రన్ చేస్తారు. ఇది ఎలా చేస్తున్నారంటే ఓన్లీ లిక్కర్ అండ్ ఇల్లీగల్ లిక్కర్ అండ్ ప్యాకాట్ డెన్ కింద రన్ చేస్తున్నారు దీన్ని. దీన్ని ఆయన డాన్ రింటర్స్, ఇప్పుడు ఏదైనా గుడి కోసం ఎవరైనా ప్లేస్ ఇస్తే అది గుడి కోసమే వాడాలి, చర్చ్ కోసం ఏదైనా ప్లేస్ ఇస్తే చర్చ్ కోసమే వాడాలి, అంతేగాని అందులో ప్యాకాట్ క్లబ్ ఇందులో బారు పెట్టకూడదు. అవి రెండూ జరుగుతున్నాయి. ఇది ఒక దేవాలయం లాంటిది, దీన్ని ఇంత వరస్ట్గా బిహేవ్ చేసి వీళ్ళు క్యాప్చర్ చేసి డబ్బులు తినేయడం కోసం లాస్ట్ 3 ఇయర్స్ 2018 నుంచి 2021 వరకు అసలు ఎలక్షనే జరపలేదు, కేవలం డబ్బులు తినేయటం కోసం. వాళ్ళు ఇష్టం 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎలక్షన్ జరపకపోతే జరపకపోవచ్చు, వాళ్ళు నచ్చితే జరుపుతారు లేకపోతే లేదు, ఎవరూ క్వశ్చన్ చేయరు. వాళ్ళంతా ఒకటే, ఇద్దరు ముగ్గురు పాస్ పాస్ అంటారు, 80 లక్షలు తినేసాడు అంటే పాస్ అని ఇద్దరు అంటారు, ఆ కోరం సరిపోయింది అంటారు వాళ్ళకి నచ్చితే. నచ్చకపోతే అందరూ చేతులు ఎత్తినా కూడా లేదు. ఆ వీడియో ఫుటేజ్ అడిగితే ఎవరు, ఏజీఎంకి ఎవ్రీ వీడియో ఫుటేజ్ ఉంటుంది, ఎవ్రీ ఏజీఎంకి వాళ్ళకి నచ్చకపోతే వీడియో ఫుటేజ్లు ఎవరికి ఎవరు అసలు. ఇది ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఎంప్లాయీస్కి శాలరీ సరిగా ఉండవు, 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు 15,000 ఉంటుంది, ప్యాకాట్ రూమ్లో చేస్తున్న బాయ్ నిన్న కాక మనం జాయిన్ అయినోడికి 15,000 ఉంటుంది, అది ఎందుకు ఉంటుందో తెలియదు. 10,000కి జాయిన్ అయినోడికి 3 సంవత్సరాల్లో 25,000 అయిపోద్ది వాళ్ళకి నచ్చితే. రూమ్స్లో గంటలకు రూమ్స్ ఇస్తారు, అలా చేసి ఎవరైనా కొంచెం డబ్బులు సంపాదించుకునే బాయ్స్ ఉంటారు. ఇంక ఇలా ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనమాట, వాళ్ళకి నచ్చిన వాళ్ళు తెచ్చి వాళ్ళు నచ్చిన ప్లేసెస్లో వేసి వాళ్ళు ఇష్టం. ఎలా సార్ డిమాండ్ ఏం లేదు సార్, ఇవన్నీ రెక్టిఫై చేసి స్పోర్ట్స్ యాక్టివిటీ లిటరేచర్ అండ్ సోషల్ కాజెస్ని ప్రొటెక్ట్ చేయాలని నా ఇది. అందులో ప్యాకాట్ ఉండకూడదు, బార్ ఉండకూడదు, అవన్నీ అంటే డోనర్ ఇంటెన్షన్ అది కాదు. అసలు మంచి కాజ్ కోసం పెట్టిన క్లబ్ని ఒక ప్యాకాట్ క్లబ్గానో ఒక బార్ లాగో దొంగ లెక్కర్ అమ్మే బార్ లాగో పర్మిషన్స్తో తెచ్చుకొని పెట్టుకుంటే ప్రాబ్లం కాదు. అదేదో డిఫెన్స్ లెక్కర్లు అమ్మి ఇవమ్మి అవమ్మి అందులో ఎంప్లాయీస్ని పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి ఇలాంటివి చేసే బార్లా ఉండకూడదని నా పూర్తిగా అలా చేస్తా, గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తున్నాను. అంతకు మించింది ఏం లేదు సార్. సోషల్ లిటరేచర్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం అని ఈ క్లబ్ని పెట్టారు ఫస్ట్. అసలు ఆయన పెట్టింది, ఇప్పుడు ఆ యాక్టివిటీస్ ఏవి జరగట్లేదు. రిజిస్ట్రేషన్ అయింది కూడా ఆ 3 యాక్టివిటీస్ కోసమే, కానీ ఆ 3 యాక్టివిటీస్ ఇప్పుడు లేవు. పార్క్ స్పోర్ట్స్ సార్, 1934లో బాలసూరి ప్రసాదరావు గారిని ఆయన ఒక ప్లేస్ ఇచ్చి సెంచరీ క్లబ్ అని ఎస్టాబ్లిష్ చేసి ఆ అజ్జత్ సార్ బాలసూరి ప్రసాదరావు ఐబీపీ సెంచరీ క్లబ్ ఆయన పేరు మీదే ఉంది. 1934లో ఆయన సైట్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేసి 1936లో రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు సొసైటీస్ యాక్ట్స్లో ఉంది, సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో సొసైటీ ప్రకారం ఉంది 2000 ఇది. దీంట్లో ఆయన ఇచ్చిన కాజ్ ఏంటంటే
సోషల్ గ్యాదరింగ్ అండ్ లిటరేచర్ అండ్ స్పోర్ట్స్. ఇప్పుడు స్పోర్ట్స్ ప్లేస్లో పార్కింగ్ నడుస్తుంది, పార్కింగ్ పెడుతున్నారు, స్పోర్ట్స్ యాక్టివిటీని తగ్గించేసి పార్కింగ్ యాక్టివిటీ చేస్తున్నారు. బార్ యాక్టివిటీ ఏమో సోషల్ గ్యాదరింగ్స్లో పెడుతున్నారు, ప్యాకాట్ యాక్టివిటీ ఏమో లిటరేచర్లో పెడుతున్నారు, పెట్టి అవి మూడు రన్ చేస్తున్నారు. ఇదో మాఫియా కింద తయారయ్యారు. రిజిస్ట్రేషన్ అయింది కూడా ఈ మూడు కాజెస్ మీద గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ కాజ్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఓన్లీ ప్యాకాట క్లబ్బు డిఫెన్స్ లెక్క రమ్మటం, ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే, ఎవరైనా ఇవన్నీ తెలిసి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి ఒక మెంబర్షిప్ ఇవ్వటం, వాళ్ళకి హానరీ మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళని కామప్ చేయటం, ఇది ఎవరైతే జరుగుతున్నది. ఇక్కడ డిఫెన్స్ లెక్క అమ్ముతారు తక్కువ రేటుకి, మీకు అందరికీ బయటికి దొరికే రేటు కంటే చాలా తక్కువ రేటుకి. డిఫెన్స్లోని ఎవరితో ఎంప్లాయీస్ పాపం చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసి ఇక్కడ అమ్ముతారు. అది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్. ప్లస్ రూమ్స్లో అవి జరగని అరాచకాలు లేవు, అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి క్లబ్లో. ప్యాకాట్ మాఫియా ఎలా ఉండే, మాఫియా స్టార్ట్ అయింది సార్. మాఫియా అంటే కొడతాం అంటారు, తంతాం అంటారు, దే కెన్ డూ వాట్ ఎవర్ దే కెన్. సస్పెండ్ చే ఎవరైనా అడిగితే సస్పెండ్ చేస్తారు, లేదంటే ఎన్మెట్ చేసేస్తారు. దాన్ని కూడా ఏమైనా అడగడానికి లేదు. బాలసూర్య ప్రసాదరావు గారు పెట్టినప్పుడు మూడు పేజీలు బైలా ఉండేది, అందులోని పనిష్మెంట్స్ లేవు. ఇవాళ దాన్ని 2012లో ఒక బైలా ప్రింట్ చేశారు, అది రిజిస్ట్రేషన్ చేయడానికి అవుతుంది. ఎందుకంటే ప్యాకాట్ డబ్బులు పెట్టి ఆడతా ఉంది అందులో, దాన్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేయరు కదా, అందుకని అది రిజిస్ట్రేషన్ చేయరు. మా ఓన్లీ క్లబ్లోనే ఉంటుంది. 2022లో ఇంకొక బైలా రాశారు, అది రిజిస్ట్రేషన్ లేదు, కానీ వాళ్ళు ఆ బైలాస్ ప్రకారం యాక్ట్ చేస్తారు. ఇప్పుడున్న కమిటీ శానిటీ లేదు, ఇప్పుడున్న కమిటీని రిజిస్ట్రేషన్ రెన్యువల్ లేదు, ఎలా రన్ చేస్తారో తెలియదు. అండ్ యాన్యువల్ జనరల్ బాడీలో కోరం రాదు, కోరం లేకపోయినా కూడా రన్ చేస్తారు. ఇది ఎలా చేస్తున్నారంటే ఓన్లీ లిక్కర్ అండ్ ఇల్లీగల్ లిక్కర్ అండ్ ప్యాకాట్ డెన్ కింద రన్ చేస్తున్నారు దీన్ని. దీన్ని ఆయన డాన్ రింటేషన్, ఇప్పుడు ఏదైనా గుడి కోసం ఎవరైనా ప్లేస్ ఇస్తే అది గుడి కోసమే వాడాలి, చర్చ్ కోసం ఏదైనా ప్లేస్ ఇస్తే చర్చ్ కోసమే వాడాలి, అంతేగాని అందులో ప్యాకాట్ క్లబ్బు ఇందులో బారు పెట్టకూడదు. అవి రెండు జరుగుతున్నాయి. ఇది ఒక దేవాలయం లాంటిది, దీన్ని ఇంత వరస్ట్గా బిహేవ్ చేసి వీళ్ళు క్యాప్చర్ చేసి డబ్బులు తినేయడం కోసం లాస్ట్ 3 ఇయర్స్ 2018 నుంచి 2021 వరకు అసలు ఎలక్షనే జరపలేదు, కేవలం డబ్బులు తినేయటం కోసం. వాళ్ళు ఇష్టం 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎలక్షన్ జరపకపోతే జరపకపోవచ్చు, వాళ్ళు నచ్చితే జరుపుతారు, లేకపోతే లేదు, ఎవరూ క్వశ్చన్ చేయరు. వాళ్ళంతా ఒకటే, ఇద్దరు ముగ్గురు పాస్ పాస్ అంటారు, 80 లక్షలు తినేసాడంటే పాస్ అని ఇద్దరు అంటారు, కోరం సరిపోయింది అంటారు వాళ్ళకి నచ్చితే. నచ్చకపోతే అందరూ చేతులు ఎత్తినా కూడా లేదు. ఆ వీడియో ఫుటేజ్ అడిగితే ఎవరు, ఏజీఎంకి ఎవ్రీ వీడియో ఫుటేజ్ ఉంటుంది, ఎవ్రీ ఏజీఎంకి, వాళ్ళకి నచ్చకపోతే వీడియో ఫుటేజ్లు ఎవరికి ఎవరు. అసలు ఇది ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఎంప్లాయీస్కి శాలరీ సరిగా ఉండవు. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాడికి 15,000 ఉంటుంది, ప్యాకాట్ రూమ్లో చేస్తున్న బాయ్ నిన్న కాక మనం జాయిన్ అయినోడికి 15,000 ఉంటుంది, అది ఎందుకు ఉంటుందో తెలియదు. 10,000కి జాయిన్ అయినోడికి 3 సంవత్సరాల్లో 25,000 అయిపోద్ది వాళ్ళకి నచ్చితే. రూమ్స్లో గంటలకు రూమ్స్ ఇస్తారు, అలా చేసి ఎవరైనా కొంచెం డబ్బులు సంపాదించుకునే బాయ్స్ ఉంటారు. ఇంక ఇలా ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనమాట, వాళ్ళకి నచ్చిన వాళ్ళు తెచ్చి వాళ్ళు నచ్చిన ప్లేసెస్లో వేసి వాళ్ళు ఇష్టం. సార్ డిమాండ్ ఏం లేదు సార్, ఇవన్నీ రెక్టిఫై చేసి స్పోర్ట్స్ యాక్టివిటీ, లిటరేచర్ అండ్ సోషల్ కాజెస్ని ప్రొటెక్ట్ చేయాలని నా ఇది. అందులో ప్యాకాట్ ఉండకూడదు, బార్ ఉండకూడదు, అవన్నీ అంటే డోనర్ ఇంటెన్షన్ అది కాదు. అసలు మంచి కాజ్ కోసం పెట్టిన క్లబ్ని ఒక ప్యాకాట్ క్లబ్గానో ఒక బార్ లాగో దొంగలెక్కరమ్మే బార్ లాగో పర్మిషన్స్తో తెచ్చుకొని పెట్టుకుంటే ప్రాబ్లం కాదు. అదేదో డిఫెన్స్ లెక్కర్లు అమ్మి ఇవమ్మి అవమ్మి అందులో ఎంప్లాయీస్ని పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి ఇలాంటివి చేసే బార్లా ఉండకూడదని నా పూర్తిగా అలా చేస్తా గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తున్నాను. బెట్టింగ్ జరగకుండా సెంచరీ క్లబ్ లేదు. సెంచరీ క్లబ్బే క్రికెట్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగే సెంచరీ క్లబ్. అక్కడ ఈ గ్రూప్ మాఫియా చేసే పనే క్రికెట్ బెట్టింగ్. క్రికెట్ బెట్టింగ్ క్లబ్లోకి ఎవరు రైడ్లకి రారు, హ్యాపీగా టీవీ రూమ్లో కూర్చుంటారు, 50-60 ఇంచెస్ టీవీ ఉంటుంది, అక్కడ కూర్చొని బెట్టింగ్ చేస్తారు. ఇట్ ఈస్ రెగ్యులర్ ప్రాక్టీస్, అది ఎవ్రీబడీ నోస్. కాకపోతే బయట వాళ్ళకి లోపలికి యాక్సెస్ ఉండదు. నాకు నచ్చినోడు ఎవడైనా ప్యాకెట్ ఆడేవాడు ఉంటాడు, 4 లక్షలకి ఇస్తాం 40 మందికి సడన్గా. లేదు, ఒక 5 నెలలు అయిపోయిన తర్వాత నేను 5 సంవత్సరాలకి 10 సంవత్సరాల కింద 5 లక్షలు కట్టాను, నిన్నగాక మనం జాయిన్ అయినాడు 4 లక్షలు కట్టాడు. ఎందుకు కట్టాడంటే వాడు ప్యాకెట్ ఆడతాడు, నేను టెన్నిస్ ఆడతాను, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. టెన్నిస్ ఆడినోడు 5 లక్షలు కడతాడు, ప్యాకెట్ ఆడేవాళ్ళు ఒక 40 మంది గ్యాదర్ అయిన తర్వాత ఒకేసారి డ్రైవ్ అంటారు అని 4 లక్షలు ఇస్తారు, కోరం ఉందంటారు, పాస్ చేసేస్తారు. వాళ్ళు ఇష్టం, డబ్బులు కావాలంటారు, పార్కింగ్ ప్లేస్ కడతామంటారు, ఏది చేయరు. వాళ్ళు డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో వేసుకుంటారు, 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఊరికే పేరుకి అకౌంట్ ఉంచుతారు, 2 సంవత్సరాల తర్వాత డబ్బులు గాయవు. ఈరోజు ఈ సెంచరీ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈ వేదిక మీద కూర్చున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం సెంచరీ క్లబ్ పాలకవర్గంతో పాటు గతంలో
మరి ప్రెసిడెంట్ సెక్రటరీలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ పాలకవర్గం కానీ అలాగే స్పోర్ట్స్ నుంచి కానీ మరి అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం నిన్న ఈ క్లబ్లో సస్పెండ్ అయినటువంటి శివాజీరాజు అనేటటువంటి ఒక సస్పెండెడ్ మెంబర్ ఈ క్లబ్ గురించి చాలా క్లబ్ మర్యాదని ఈ క్లబ్లో ఉన్నటువంటి 1200 మంది సభ్యుల తాలూకా మనోభావాల్ని క్లబ్ ప్రెస్టేజ్ని కూడా దిగజార్చేటటువంటి విధంగా సొసైటీలో మంచి పేరున్నటువంటి ఈ సెంచరీ క్లబ్ని దిగజార్చేటటువంటి విధంగా తప్పుడు ఆరోపణలు చేసి తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం జరిగింది. దాన్ని నేను నాతో సహా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ క్లబ్ యావత్ 1200 మంది సభ్యులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ క్లబ్ 1934 సంవత్సరంలో ఈ క్లబ్ ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. ఈ క్లబ్ కూడా మామూలుగా ఆషామాషీ క్లబ్గా కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ కల్చరల్ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా ఉద్దూ తుఫాన్ టైంలో అదే రకంగా మన మొన్న జరిగినటువంటి కోవిడ్ సమయంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి మరి ఈ ప్రాంత ప్రజల తాలూకా మరి మన్ననలు పొందినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి క్లబ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అటువంటి క్లబ్ మీద తనని ఏదో ఈ క్లబ్లో సస్పెండ్ చేశారని ఈ సస్పెండ్ చేశాడు కాబట్టి మరి అతను సస్పెండ్ చేయనంత వరకు క్లబ్ మంచిదైంది, అసలు క్లబ్ ఎందుకు సస్పెండ్ చేయవలసి వచ్చింది అన్నటువంటిది కూడా ఒకసారి మీ అందరికి కూడా మరి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ క్లబ్లో మరి ఒక టెన్నిస్ అని కానీ షటిల్ కానీ లేకపోతే టేబుల్ టెన్నిస్ కానీ లేకపోతే బిలియర్డ్స్ కానీ లేకపోతే లైబ్రరీ కానీ మరి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మరి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగేటటువంటి క్లబ్. అటువంటి క్లబ్ని ఏంటంటే తనకి కోపం వచ్చినప్పుడల్లా తనకు నచ్చినప్పుడల్లా ఈ క్లబ్ని అభాస్పాలు చేసేటటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల్లో శివాజీరాజు చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే గతంలో కూడా ఇతన్ని క్లబ్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ కూడా అతను ఏం చెప్తున్నాడంటే నన్ను అందరూ కూడా కాంప్రమైజ్ చేశారని చెప్తున్నారు. కాంప్రమైజ్ చేయలేదు, నేను ఇటువంటి పొరపాటు చేయను, క్లబ్ ప్రెస్టేజ్ నేను ఎప్పుడు కూడా తీయను, కాబట్టి నన్ను మళ్ళీ మరి సభ్యుడిగా నన్ను తీసుకోండి, నా సస్పెన్షన్ క్యాన్సిల్ చేయమని చెప్పి మరి కోరిన మీదట మరి పాలకవర్గం ఆ నిర్ణయం తీసుకొని మళ్ళీ అతన్ని సభ్యుడిగా కొనసాగించినప్పటికి కూడా అతని మెంటాలిటీలో కానీ అతని యాక్టివిటీలో కానీ ఏమాత్రం కూడా మార్పు అన్నటువంటిది రావటం లేదు. కాబట్టి ఈ సందర్భం చెప్పేది ఎందుకంటే ఈ క్లబ్ ఉంది, 1200 మంది సభ్యులు ఉన్నారు. ఈ క్లబ్కి సుమారు 75 క్లబ్లు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి క్లబ్బులు అన్నింటిలో కూడా ఇవాళ అవి కూడా మీకు మేము సర్క్యులేట్ చేస్తాం. అన్ని క్లబ్బులకి కూడా ఎఫిలియేటెడ్ క్లబ్ అన్నమాట. ఇప్పుడు క్లబ్ అన్నది ఎలాంటిదంటే వివిధ కులాలలో ఉంటారు, వివిధ మతాలలో ఉంటారు, అందరూ కూడా ఒక సొసైటీగా ఫార్మ్ అయ్యి ఈ సొసైటీ 1936లో ఈ సొసైటీ ఫార్మ్ అవ్వడం జరిగింది. అటువంటి సొసైటీలో ఇన్ని విభిన్న మనస్తత్వాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ప్లేస్గా ఒక రిటైర్డ్ పీపుల్ కావచ్చు, ఒక బిజినెస్ పీపుల్ కావచ్చు, లేకపోతే ఎవరన్నా దీన్ని సరదాగా ఈ క్లబ్లో యాక్టివిటీస్లో పాల్గొన్నటువంటి ఆలోచన తప్ప ఈ క్లబ్లో మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. గౌరవ మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఈ క్లబ్లో జరగటం లేదు. తను ఏమంటాడంటే కార్లో పార్కింగ్ పెడితే టెన్నిస్ కోర్టు దగ్గర కార్లు పార్కింగ్, టెన్నిస్ కోర్టులో టెన్నిస్ ఆడేటటువంటిది అసలు ఏ రోజు కూడా శివాజీరాజు అన్నటువంటి వాడు బ్యాట్ పట్టుకున్నటువంటిది లేదు, ఆ టెన్నిస్ ఆడినటువంటిది లేదు. ఆ టెన్నిస్ కోర్టులో కూర్చోవడం వాళ్ళని వీళ్ళని చేసి క్లబ్ను ప్రతిసారి ఇబ్బంది పెడతానే ఉన్నాడు. కాబట్టి అటువంటి అవాస్తవాలు దయచేసి మరి కాదు, ఇది వాస్తవాలు కాదు అన్నటువంటిది మీ ద్వారా మరి అందరికీ తెలియజేయాలన్నటువంటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ ఈ ప్రెస్ మీట్ మనం పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేటటువంటిది ఏంటంటే దీన్ని మనం 10 మందికి సమాధానం తెలిసేటటువంటి విధంగా క్లబ్ ప్రెస్టేజ్ పాడవకుండా ఉండాలి. ఏదైనా ఒక గౌరవ సభ్యుడు ఉన్నారు, లేకపోతే ఒక శాసనసభ ఉంది, లేకపోతే ఒక పార్లమెంట్ ఉంది, ఎక్కడికన్నా వెళ్తే ఆ సభ్యుడు ఏం ప్రమాణం చేస్తాడు? నేను నా మనకు ఉన్నటువంటి దాన్ని భంగం కలిగించను, ఏ రకమైనటువంటి మన ప్రెస్టేజ్ తీను, దీని గౌరవం కాపాడుతానని అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూడా ఉన్నటువంటి వారు చేసే ప్రమాణం కనీసం ఆ ఇన్నిత జ్ఞానం కూడా లేకుండా ఈ శివాజీరాజు సెంచరీ క్లబ్ పరువు తీయడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని వాస్తవాలు మాత్రం అది వాస్తవానికి దూరంగా ఉన్నాయి అతను మాట్లాడే మాటలన్నీ కూడా. ఎలాగున్నట్టయితే నేను తీసేస్తే క్లబ్ చెడ్డది, నువ్వు ఉంటే క్లబ్ మంచిదా, ఇవాళ బార్ లైసెన్స్ లేదన్నారు. బార్ లైసెన్స్ లేకుండా లేకపోతే మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు?
ఇవన్నీ కూడా ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం. ఇవాళ అదే రకంగా చాలామందిని మన క్లబ్కి మన హానరబుల్ మెంబర్షిప్ అన్నటువంటిది జరిగింది. ఈ హానరబుల్ మెంబర్షిప్ అన్నది ఈనాటిది కాదు, ఈ క్లబ్ దగ్గర నుంచి అనేక మందికి ఈ క్లబ్ పుట్టిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అలాగే పెద్ద పొలిటీషియన్స్, ఎంపీస్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇదే క్లబ్లో మరి హానరీ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. అలా స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరికీ ఇలాగంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ఇక్కడ సభ్యులుగా ఇవ్వడం జరిగింది పాలకవర్గంలో. అలాగే ఉన్నటువంటి మన ఎవరైతే ఉన్నారో మన కరణం మల్లేశ్వర గారికి స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చింది, ఒక కలెక్టర్లకు ఇచ్చాం, ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇచ్చాం, ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చాం. ఇవాళ ఆ రకంగా జరుగుతున్నప్పుడు ఈ క్లబ్ను చేయాలి. అయితే ఈ మెంబర్షిప్ ఇచ్చింది మేనీ సాకెట్ కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. రెండు ప్రధానంగా అతను చేసే ఆరోపణ ఏంటి, నేను 5 లక్షల రూపాయలు కట్టి 10 సంవత్సరాల క్రితం మెంబర్గా జాయిన్ అయ్యాను, ఆ 5 లక్షల రూపాయలు కట్టినటువంటి మెంబర్షిప్ ఇప్పుడు పేకాట ఆడుకోవడం కోసం 4 లక్షల రూపాయలు తగ్గించారు అన్నటువంటిది ఒక తప్పుడు ఆరోపణ చేయడం జరుగుతుంది. ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి ఈ క్లబ్ని యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ వర్గాన్ని సభ్యులందరూ ఆమోదంతో, జనరల్ బాడీ ఆమోదంతో ఈ క్లబ్లో ఉన్నటువంటి క్యాంటీన్ని మార్చాలని, అక్కడ ఉన్నటువంటి దాన్ని అండర్ గ్రౌండ్ పార్కింగ్ చేసి పార్కింగ్కి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏదైతే ఈ టెన్నిస్ కోర్ట్లో బళ్ళు పెడుతున్నారు ఇలాగని ఏమని అంటున్నారో ఇటువంటి సమస్యలన్నీ పోవడం కోసం ఇక్కడ ఏమో మామూలుగా ఒక పార్కింగ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ చేయడం కోసం దీన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి దీని మీద ఇక్కడ ఈ మన ఇక్కడ ఉన్నటువంటి ఆగ్నేయంలో ఉన్నటువంటి దగ్గర కిచెన్ మార్చి కార్యక్రమం చేయడం కోసం మరి మన గౌరవ మంత్రి వర్యులు అమర్నాథ్ గారి చేతుల మీదుగా దీన్ని శంకుస్థాపన కార్యక్రమం కూడా గావించడం జరిగింది. మరి అటువంటి అమర్నాథ్ గారు శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వచ్చిన సందర్భంలో చేసిన తర్వాత ఆయన మీద కూడా ఆరోపణ చేసి మెంబర్షిప్ ఇచ్చారు అన్నట్టయితే అది క్లబ్ వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం, ఆ గౌరవాన్ని కూడా వెలకట్టి ఆ గౌరవాన్ని తీసేటటువంటి విధంగా వాళ్ళనేదో బ్రైబ్ చేశారని, పోలీస్ ఆఫీసర్స్ బ్రైబ్ అయిపోయారట, పొలిటీషియన్స్ బ్రైబ్ అయిపోయారట, అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చేస్తున్నారు అన్నటువంటిది కూడా కరెక్ట్ కాదు. అనేక మంది మెంబర్షిప్ ఇచ్చారు, ఆ క్రమంలోనే ఈ గౌరవ సభ్యులకు గౌరవ మెంబర్షిప్ ఇవ్వడం అటువంటి జరిగిందని చెప్పి మీ అందరికీ మరి మనం చేస్తా ఉన్నాం. దయచేసి ఈ వాస్తవాల్ని మరి మీరందరూ కూడా గ్రహించి మరి దానికి సరైనటువంటి చేయాలని చెప్తా ఉన్నాను. ఇవాళ అతను ఒక రకమైనటువంటి మరి అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ ఒక సైకలాజికల్గా ఈ మస్ట్ బి ఫీలింగ్ సంథింగ్ అని అనుకుంటున్నాను. ఏదైనా వస్తే గౌరవ సభ్యులు మీరు చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళందరూ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సభ్యులు, అతను ప్రెస్ మీట్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు పెట్టారు, ఎవరో ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, అతను కూడా సస్పెండ్ అయినటువంటి తీసుకెళ్ళి మమ్మల్ని సస్పెండ్ చేశారు అన్నటువంటిది. నీ వ్యక్తిగతమైన ప్రాబ్లం వ్యక్తిగతంగా చూసుకో, నీ వ్యక్తిగతమైన ప్రాబ్లం వ్యక్తిగత మెంటాలిటీని తీసుకెళ్ళి ఈ క్లబ్ మీద రుద్ది క్లబ్ మీద చేసి దీని మీద క్యాస్ట్ తీసుకొచ్చి పార్టీ తీసుకొచ్చి ఈ రకంగా చేయడం ఏమాత్రం కూడా కాదు. ఈ క్లబ్ అన్నది తూచా తప్పకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ రకంగా అయితే అన్ని క్లబ్బుల్లో నడుస్తున్నాయో ఆ రకంగానే ఆ నిబంధనల ప్రకారం ఈ క్లబ్ నడుస్తుంది, ఎక్కడ డీవియేషన్ అన్నటువంటిది లేదు. కాబట్టి ఆ వాస్తవాలు మీరు ఈ గ్రహించి అవాస్తవమైనటువంటి ప్రకటనలు అవాస్తవమైనటువంటి విషయాలు అతను చెప్పినవన్నీ కూడా మరి అందరి తరఫున మరి నేను ఖండిస్తూ రాబోయేటటువంటి రోజులు ఈ క్లబ్కు అందరూ కూడా మరి మీరు తప్పకుండా మీరు మంచి చేయాలి. చాలా మంచి పేరు ఉంది వాళ్ళ, ప్రతిసారి టెన్నిస్ టోర్నమెంట్ పెడతాం, షటిల్ టోర్నమెంట్ పెడతాం, అనేక ఈవెంట్స్ పెడుతున్నాం. ఇదో చందనవాడలో మన రమణ గారు ఉన్నారు, మన సీఎంఆర్ రమణ గారు దీనికి ఇక్కడ కట్టడం కోసం దాన్ని అక్కడ 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆ పేరు పెట్టాలని చెప్పి తన పెట్టడం జరిగింది. డోనట్ పోల్ ముందు ఏ క్లబ్ కన్నా సరే ఒకటి వల్ల ఇదిగా 10 మంది 10 చేతులు ఇస్తేనే ఏదన్నా అవుతుంది కాబట్టి వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా మరి ప్రజలందరికీ కూడా మరి సొసైటీకి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి అటువంటి దాన్ని పూర్తిగా అవాస్తవం అన్న విషయం చెప్పడమే ఈ కార్యక్రమం తాలూకా ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పి చెప్తూ టెన్నిస్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఒక విషయం మీకు చెప్పి నేను మనవి చేసి క్లోజ్ చేస్తాను. ఈ క్లబ్లో ప్రతి శనివారం కూడా ఒక సినిమా ప్రదర్శించడం గౌరవ సభ్యులందరికీ కూడా జరుగుతూ ఉంది. మరి గౌరవ సభ్యులు సినిమా ప్రదర్శించేటప్పుడు కూడా ఇక్కడ సినిమా వేస్తారు. మీరు ఏదైతే ఇప్పుడు మనం బయట బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నామో ఆ బ్రేక్ఫాస్ట్ ఏరియాలో పెట్టినప్పుడు అక్కడ మరి మెంబర్స్ అందరూ కుర్చీలేసి కూర్చొని సినిమా చూపించినప్పుడు కారు తీసుకెళ్ళి రోడ్డు మీద పెడితే పోలీసు వాళ్ళతో ప్రాబ్లం, మరి ఆ పార్కింగ్ లేకుండా ఏదన్నా కారు డ్యామేజ్ అయితే ఆ కారు ఓనర్ ప్రాబ్లం. కాబట్టి న్యాచురల్గా ఏంటంటే టెన్నిస్ ఆడుకునేటటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక పక్క అంట ఆ ఒక్క సినిమా రోజును మాత్రం అక్కడ పెట్టడం ఉంటుంది. ఒకవేళ 10 కార్లు వచ్చినాయి అనుకోండి ఆ కోర్టు గడ్డ లేకుండా పక్కన పెట్టుకుంటే ఎవరికి లేనటువంటి బాధ్యతను ఏంటి. మొన్న కూడా ఏం చేశాడంటే లాస్ట్ 15 సేమ్ ప్రాక్టీస్ జరుగుతుంది సార్. అటువంటి దాన్ని కార్ తీసుకెళ్ళి అడ్డుగా గేట్ గడ్డుగా పెడితే మీరు గేట్ గడ్డుగా పెడితే లోపల ఏర్పడతారంటే లేని పని వాగ్వాదం దిగడం, మన కమిటీని దూషించడం, అసభ్య పదజాలు వాడడం ఇటువంటివన్నీ అవసరమైతే అవన్నీ కూడా మీకు కావలిస్తే
మరి ఇవాళ టీవీలో కూడా చూపించడానికి మీ అందరికి కూడా సిద్ధంగా ఉన్న కోరుతుంది. సీసీ ఫుటేజ్ కూడా ఉంది మీకు, ఇటువంటి కూడా జరగట్లేదు. దయచేసి మీ ద్వారా మరి అందరికీ తెలియజేయమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేటంటే, క్లబ్బు ప్రెసిడెంట్కి భంగం కలగకుండా ఇటువంటి రకమైనటువంటి మెంటాలిటీ కలిగినటువంటి వాళ్ళని అసలు మనం లెక్కలోకి తీసుకోవాల్సింది లేకుండా అవన్నీ పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం.